కుల వృత్తులకు అర్హతర సాంకేతికను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ సిక్ విలేజ్ మడ్పోర్ట్ దోభిఘాట్ లో మోడ్రన్ మైకనైజ్డ్ ల్యాండరీ యూనిట్ ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోభిఘాట్ లోని చాకలి ఐరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులు మారుతున్న సాంకేతికతను అనుగుణంగా మారాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎంపీతో పాటు ప్రభుత్వ నిధులతో మోడ్రన్ మైకనైజ్డ్ ల్యాండరీ యూనిట్లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కుల వృత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించి అధునాతన సాంకేతిక విధానాలతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీసీ జనగణన విషయంలో కూడా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా ఆ కుల వృత్తుల్లోకి భాగస్వామ్యం చేసే ఆలోచనతో అప్గ్రేడేషన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఎలక్ట్రికల్ అదే వాషింగ్ మిషన్ల దోభిఘాట్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి వాషింగ్ మిషన్ దోభిఘాట్లను నియోజకవర్గానికి ఒకటిగా వచ్చే మార్చి 5 లోపల ఒక్కొక్కటిగా ప్రారంభం చేయాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అందరి నిధులతోటి ప్రభుత్వ నిధుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఆలోచనతో పోతాను. అదేవిధంగా మిగతా కుల వృత్తుల వాళ్ళకి సంబంధించి కూడా వృత్తిపరంగా అప్గ్రేడేషన్ చేయాలని, అభివృద్ధిలోకి తెచ్చి వాళ్ళ ఉపాధి అవకాశాల్లో వాళ్ళ హక్కును ఎక్కడ కూడా కోల్పోకుండా భవిష్యత్ తరాలు కుల వృత్తులను వేసుకొని తిరిగి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సహకరించి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే శిక్షణ ఇచ్చి ఆర్థిక సహకారం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి వాళ్ళ కుల వృత్తులనే వేదికగా చేయడంతో పాటుగా విద్య